ప్రభువే ఇప్పుడు పుట్టబోతూ ఉన్నాడు కనుక గ్రహములు అన్నీ కూడా అలాగా ఉచ్చువాత్మతాబిందునా సహప్రోద్యమాని జగన్నాథం సర్వలక్షణ లక్షితం కౌసల్యాజనయత్రామ కౌసల్యాదేవి అన్ని లక్షణములతో కూడుకున్నటువంటి ఇక్ష్వాకౌసల్యాజనయత్రామం ఇక్ష్వాకునందనం అలాంటి ఇక్ష్వాకులనందరినీ కూడా సంబరపెట్టేటువంటి మహానుభావుణ్ణి విష్ణోరర్థం మహాభాగం విష్ణువు యొక్క అర్ధభాగంగా ఉన్నట్ట అని అంటే శంఖ చక్రాలు విడిగానో ఆదిశేషుడు విడిగానో ఉన్నాడు అని అర్థం. మనకి విష్ణువని అంటే శేషశాయి శంఖచక్రధారిగా కూడా కనపడాలి కనుక అలాగా ఈ పరమాత్మను కౌసల్యాజనయత్కౌసల్యాశుభేకేన పుత్రేణ అమిత తేజసాయ భావరేణ దేవానామదితికి వజ్రపాణిన ఇంద్రుణ్ణి కన్నటువంటి అదితి ఎంతగా ఆనందించిందో ఎలా భాషించిందో మన కౌసల్యాదేవి కూడా శ్రీరామచంద్ర స్వామి యొక్క ఆవిర్భావంతో అంతగా భాషించిందట. భరతో నామ కైకేయ్యాంజ్ఞే సత్య పరాక్రమక సాక్షాత్ విష్ణోశ్చతుర్భాగక సర్వై సముదితో గుణై. భరతుడేమో కైకమ్మకు పుట్టినట్ట ఆయన కూడా అన్ని గుణగణములు కూడా కలిగినటువంటి మహానుభావుడు. మరి అదా లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రాజనయక్షుతౌ వీరౌ సర్వాస్త్ర కుశలౌ విష్ణోరర్థ సమన్వితౌ అన్ని అస్త్రములలో కూడా మంచి నేర్పరితనం కలిగినటువంటి వారట లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరు వారు ఆవిర్భవించినారు సుమిత్రకు. ఇలాగా ఈ నలుగురు కొడుకులు కూడా ఆవిర్భవించినారు. శ్రీరామచంద్ర స్వామి మనకి మానవ ధర్మ అనుష్ఠాన పద్ధతిని ధార్మిక జీవన పద్ధతిని మనకి చూపెట్టడం కోసం ఆనాడెన్నడో త్రేతాయుగంలో దేవతలు శరణాగతి చేసి మాకు అభయప్రదానం చెయ్యమని ప్రార్థిస్తే ఆవిర్భవించారు.